ఈనాడు బైబిల్లో చూస్తే గోత్రకర్తలు ఉన్నారు సార్. అదేవిధంగా భారతదేశంలో కూడా గోత్రాలు చూడడం అనేది ఒక పద్ధతి ఉంది కదా, దానికి దీనికి ఏంటి సంబంధం, ఈ విషయాలను ఎట్లా చూడాలి? ఏమి లేదు, ఇప్పుడు మానవ జాతిని కానీ ఒక ఒక మానవ జనాంగంలో జాతిలో ఒక జనాంగాన్ని విభజించినప్పుడు వంశముల వారీగా కుటుంబముల వారీగా గోత్రముల వారి ఏదో పేరు పెట్టాలి కదా. ఇప్పుడు గోత్రము అని అంటే తెలుగు బైబిల్లో గోత్రం అని ఉన్నది, మరి ఇక్కడ భారతదేశంలో కులాలు గోత్రాలు ఉన్నాయి. మరి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తే ట్రైబ్ అని ఉంటుంది, ద ట్రైబ్ ఆఫ్ జూడా, ట్రైబ్ ఆఫ్ రూబెన్, షుమేన్ అండ్ లేవై ట్రైబ్, ఇవన్నీ ఉన్నాయి, ఆషేరు, గాదు, నఫ్తాలి, వీళ్ళు ట్రైబ్స్ అని ఉంది. ట్రైబ్ అంటే మరి తెగలు అని అర్థం. ఇప్పుడు మన దగ్గర షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని ఉంది. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లాగా నాగాలాండ్ అవన్నీ ట్రైబల్ స్టేట్స్ అంటారు. మరి ట్రైబ్ అనే మాట అర్థం తీసుకుంటామా, గోత్రం అనేది తీసుకుంటామా? అక్కడ విభజన అవసరమైంది. ఫలానా మూల పురుషుల్లో 12 మంది, ఇస్రాయేలుకు 12 మంది కొడుకులు, 12 గోత్రాలు, ఈ 12 ఫ్యామిలీస్, ఈ వంశ వృక్షములు ఉన్నాయి చూసారా, ఇస్రాయేల్ వంశానికి సంబంధించి ఆ వంశ వృక్షంలో ఒక బ్రాంచ్ యూదా అనే బ్రాంచ్, రూబేను, షిమ్యోను, లేవి, గాదు, ఆషేరు, నఫ్తాలి, వీళ్ళందరూ దాను, తర్వాత ఎఫ్రాయిము, మనషే, అర్ధగోత్రాలు, ఇవన్నీ చెట్లకు ఉన్నటువంటి చెట్టుకున్న బ్రాంచెస్ అన్నమాట. అంతే తప్ప మన మన దగ్గర గోత్రాలకు వాళ్ళ గోత్రాలకు ఏమీ సంబంధం లేదు. ఆ నామధేయంలో పోలిక తప్ప గోత్రం అని ఉన్నంత మాత్రాన ఏంటంటే మొత్తం టోటల్గా ఉన్న జనాంగంలో ఈ వర్గాన్ని, ఈ బ్రాంచ్, ఈ కొమ్మను వేరుగా ఎత్తి చెప్పాల్సిన అవసరం వచ్చింది, ఐడెంటిఫై చేయాలి. చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళను మరి ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకంగా పిలిచారు. వంశమేమో ఇస్రాయేలు వంశము, యూదులు, ఇస్రాయేలీయులు, మరి అందులో ఒక బ్రాంచ్. దానికి తెలుగులో రాయాల్సి వచ్చినప్పుడు గోత్రం ఉన్నారు, ఇంగ్లీష్లో ట్రైబ్ అన్నారు, ఇంకో భాషలో ఇంకోటి అన్నారు. అది పెద్ద విశేషమేం కాదు. ఆన్ ద హోల్ ఏంటంటే దేవుడు నరావతారం ఎత్తడానికి సిద్ధపరచుకున్నటువంటి విమానాశ్రయం లాంటిది ఇస్రాయేలు జనాంగం. అందులో 12 కుటుంబాలు ఉన్నవి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఈ జ్ఞానులు యేసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారు ఏ దేశం నుంచి వచ్చి ఉంటారు? వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు కదా, ఏ దేశం వారై ఉంటారు? నేను స్థిరంగా నమ్మేది ఏమిటంటే గోయింగ్ విత్ అవర్ కామన్ సెన్స్ అండ్ అవర్ లాజిక్, మన ఇంగితము, మన తర్కం ఉపయోగిస్తే అప్పటి కాలములు దైవాన్వేషణ ఎక్కువ జరిపినటువంటి దేశాలు, దేవుని గురించిన ప్రవచనాలు ఎక్కువ రాసిన చెప్పినటువంటి భక్త శ్రేష్ఠులు, మునిపుంగవులు, ఋషులు ఉన్నటువంటి దేశాలు ఇటు పారసీక దేశము, అంటే పర్షియా, ఇరాన్, ఇరాన్ నుండి ఇటు కిందికి ఇండియా వరకు, ఆఫ్ఘనిస్తాను, అక్కడ నుంచి హిమాలయాలు, హిమాలయాల నుంచి ఇండియా. ఇప్పుడు భారతదేశము పుణ్యభూమి, కర్మభూమి అంటుంటారు. ఎందుకు అంటే భారతదేశానికి అయితే ప్రపంచ దేశాల్లో ఒక విశిష్టత ఉన్నది, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే తప్పదు. ప్రారంభంలో మానవ జాతి సృష్టింపబడి విస్తరిస్తున్నటువంటి కాలంలో మరి మెసపటేమియా నుండి బాబెలు గోపురం నుండి ఇలాగ జాతులు విస్తరించి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వనరులు, మానవ జాతి సర్వైవల్ కొరకు ఉన్నటువంటి సౌకర్యాలు, దీన్ని బట్టి ఇక్కడికి ఎక్కువ మంది జనం వచ్చారు. ముందు ద్రావిడులుగా వచ్చారు, తర్వాత ఆర్యులు, అందరూ వలస వచ్చిన వాళ్ళే, ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు లేరు. ఈ
సన్స్ ఆఫ్ ది సాయిల్, ఈ నేల పుత్రులు, భూమి పుత్రులు, ఇక్కడోళ్ళు ద్రావిడులు, ఆర్యులు వలస వచ్చారు అని అంటే, ఆర్యులు వలస వచ్చారు అనే ఈ వాదాన్ని అసలు బాబాసాహెబ్ అంబేద్కరే ఒప్పుకోలేదు. అందరూ వలస వచ్చిన వాళ్ళు, ఆయన బాగా చదువుకున్నాడు కనుక ఆయనకి ఇట్లా మూఢనమ్మకాలు లేవు. అసలు మానవ జాతి అంతా ఒక జంట యొక్క ఉత్పత్తి వారసులు. అక్కడి నుంచి ఒక పాయ, ఒక బ్రాంచ్ ముందు వలస వస్తే వెనక 200-300 ఏళ్ళకి వెనక ఇంకోరు వచ్చారు, అంతే. గనక ఇప్పుడు మొత్తం ఆ రోజుల్లో కొంత జ్ఞానము కలిగిన వాళ్ళు, శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, దైవాన్వేషణ చేసిన వాళ్ళు ఇండియా నుండి ఈ ఆర్యులు. ఇప్పుడు పారసీక దేశమును ఇరాన్ అంటున్నాం. అయితే ఇరాన్ అనే పదము ఎందుకు వచ్చిందో దాశరథి రంగాచార్యుల వారు చెప్పారు. ఆర్యన్ అనే పదము నుండి ఇరాన్ అనే మాట వచ్చింది అని చెప్పారు ఆయన చతుర్వేద సంహిత ఆంధ్ర అనువాదంలో పీఠికలో చెప్పారు. ఆర్యన్ అనే మాట ఇరాన్ అయింది అని చాలా నమ్మడానికి అవకాశం ఉన్నటువంటి వెరీ ప్రాబబుల్ ఎక్స్ప్లెనేషన్. కనుక అలాగే జరిగి ఉంటుంది నేను కూడా నమ్ముతున్నాను. లేకపోతే పర్షియా పోయి ఇరాన్ కావాల్సిన అవసరం లేదు, ఆర్యన్ అని తర్వాత ఇరాన్ అయింది. సో ఇప్పుడు ఆర్యులు అంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఈ ఇరాన్ నుండి ఇండియా నుండి, లేక ఆర్యులే అయి ఉంటారు వాళ్ళు డెఫినెట్గా. ఎందుకంటే క్రీస్తుని గురించిన ప్రవచనాలు అటు జెండ వేస్తా జరతుష్ట మహర్షి చెప్పిన, ఇక్కడ చతుర్వేద సంహిత చెప్పిన వాళ్ళైనా వీళ్ళైనా ఆర్యన్లు లేక ఇరానియన్లు. సో డెఫినెట్గా మనం గర్వించదగిన విషయం భారతదేశము ఇరాన్ ఇదంతా ఒకటే జాతి. అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ మహానుభావులు, దైవజ్ఞానము కలిగిన వాళ్ళు ఇస్రాయెల్ దేశానికి వెళ్ళారు. డెఫినెట్గా వేరే దేశం పోవడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఆఫ్రికా నుండో లేకపోతే ఇంకో దేశం నుండో, ఇప్పుడు జర్మనీ అన్నా సరే వాళ్ళు ఆర్యులే, జర్మన్స్ కూడా ఆర్యులే, ఇండో ఆర్యన్ తెగలు అంటారు వీళ్ళను. కనుక ఇప్పుడు వీళ్ళు కాక వేరే వాళ్ళు రాసిన ప్రవచనాలు, చెప్పినటువంటి ప్రవచనాలు మెస్సియాను గురించి ఎక్కడ లేవు. భారతదేశంలో ఉన్నది, తర్వాత జెండా వేస్తా ఇరాన్లో ఉంది, కనుక ఇక్కడి నుంచే పోయి ఉంటారు వాళ్ళు. నేను అపోజల్ డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్, యథార్థవాది టీవీ ఛానల్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి. స్క్రీన్ మీద మీకు కనబడుతున్న ఆ గంట సింబల్ మీద వెంటనే మీరు నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు బెంజమిన్ రాజు, యథార్థవాది టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నా పేరు సింబల్ని నొక్కండి.